గేమ్ చాలా బోర్గా ఉంది. కూప్ నా వైపు బాల్ వేయడం లేదు. వై వేగంతో నేను బాల్ వేసానంటే నువ్వు పట్టుకోలేవు మిల్లి. కమ్ ఆన్ కూప్, బాల్ నీ సిస్టర్ దగ్గరికి త్రో చేయి. ఫైన్, నువ్వు పట్టుకునేలాగా నేను త్రో చేస్తాను. నైస్ త్రో. వావ్, ఎంత స్పీడ్ గా విసిరావు. ఆ నువ్వు వెళ్లి బాల్ తీసుకురాగలవా? కానీ తను మిల్లికి కొంచెం కూడా బుద్ధి లేదు. ఓ, ఇప్పుడు నాకు టైం కూడా బావలేదు. నేను అన్నది నిజమే అయింది. చాలా థాంక్స్ మిల్లి. బాల్ ఇక్కడ ఉంది. घोरं कल चुटे లోకంలోనే ఇదే క్యూటైన కిటి కదా. ఉండు, ఇదేంటి కేటా? డాడ్ డాడ్ ప్లీజ్ డాడ్, దీన్ని నేనే ఉంచుకుంటాను డాడ్ ప్లీజ్. దీని మెళ్ళో కాలర్ ఉంది మిల్లి, ఇది ఖచ్చితంగా ఎవరిదో అయి ఉంటుంది. అవును, ఆ ఓనర్ కూడా కలుసరిగా కనిపించవేమో. సారీ మిల్లి, దీని మన దగ్గర ఉంచుకోలేము. అంతేకాకుండా దీని ఓనర్ ఎవరో కనిపెట్టాలి. ముసలావిడ తోటలోకి వెళ్ళిన వాళ్ళని ఆవిడ ఇంతవరకు తిట్టకుండా వదిలిపెట్టలేదు. ముందు నువ్వు అది అర్థం చేసుకోవేంటి? ఆవిడతో గొడవ పడే ఓపిక నాకు ఈ రోజు ఎంత మాత్రం లేదు. అలాగే ఉండు కిట్టి, అలాగే ఉండు. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ కాకలేస్తుందా? ఇప్పుడు పర్వాలేదు. ఈ క్యాట్ పోస్టర్లు ఈ ఊరంతా అతికించబోతున్నాను. ఈ క్యాట్ ని ఎలా పిలవాలో నేను డిసైడ్ చేసుకున్నాను. మిస్టర్ క్యాట్, గ్రేట్ నేమ్. అలాగే జాలీగా ఉండిపోదామని అనుకోకు క్యాట్. నీ ఓనర్ ని ఎలాగైనా కనిపెడతాను. అందుకు నేను మిస్టర్ క్యాట్ హెల్ప్ చేస్తావు. ఖచ్చితంగా. అంటే చేశాను. బెల్ మోగుతుంది. ఆ క్యాట్ వాళ్ళ ఓనర్ వచ్చేసినట్టున్నాడు మిల్లి. క్యాట్ ని కనిపెట్టారా? నా డాగీ ఆకలితో ఉంది. దీన్ని అలాగే తినడానికి ట్రై చెయ్యి. సారీ కూప్, దీన్ని మన దగ్గరే ఉంచుకోబోతున్నాం అనుకుంటాను. చూసుకుంటాను, అన్నం తినిపిస్తాను, స్నానం చేపిస్తాను. మీ అరుపులు భరించలేకపోతున్నాం, చెవులు దూదు పెట్టుకోవాల్సిందే. ఎలాగైనా ఈ క్యాట్కి టాటా చెప్పాలి. నువ్వు ఎవరికి చెందిందనివో చూద్దాం మిస్టర్ క్యాట్. ఓ, ఈ కలర్ అదోలా ఉంది. నీకు ఆ క్యాట్ అంటే ఇష్టం లేదు, దాన్ని తెరవేయాలనుకుంటున్నావు, అంతేనా? సరే, అందుకోసం దాని కాలర్ ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నావు? అవును, ఈ ఫైర్ వర్క్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చాయి? నేను చెప్పాను కదా, తానుగా నాశనం అయిపోతుందని.
అవునవును ఈ చెత్తంతా శుభ్రం చేసి ఏ సమస్య రాకుండా ప్రశాంతంగా ఉండు క్యాట్ గుడ్ బై గ్రౌలర్ ఇక్కడ ఏముందో చూడు నాతో రా ఓ ఏంటిది నా లక్కీ బేస్బాల్ నాకు దొరకదా దాచిపెట్టారా మిస్టర్ క్యాట్ ఇది ఎంతో మంచి ఐడియా మనం సఫారీ ఆడుకుంటాం జాగ్రత్తగా ఉండు మిస్టర్ క్యాట్ ఆ ముసల్దాని తోటలో ఉన్న బొమ్మల్ని ముట్టుకుంటే ఆవిడ కోపం వస్తుంది ఇప్పుడు చూడు మా అన్నయ్య కథ ఎలా మారబోతుందో హోలీ మోలీ हेलो मिसेस मैनसन ना मिस्टर कैट ने को परिचय చేయమంటారా ओ वेरी गुड मिस्टर कैट నిజంగానే చాలా అందంగా ఉన్నారు అల్లరి చేసేని అన్నేని ఇలా పొగలేకపోతున్నానే ओ विले डेंजर ఇంకా ఆమె కూడా కలిస్తే తప్పకర్లేదు కూప్ ఏమైంది నన్ను దబతీయాలని చూస్తుంది చూడండి ఎలా ప్లానెస్ పెట్టిందో నేను అయిపోయాను డోంట్ బి సిల్లీ మిస్టర్ క్యాట్ డ్రా చేయలేదు ఎందుకంటే అది క్యాట్ ఇది క్యాట్ కాదు ఇదేదో భయంకరమైన కూప్ ముందురు బ్యాక్ యాడ్ లో ఒక గొయ్యం తవ్వావు ఆ తర్వాత ఆ ముసలావిడ తోటలోకి ఒక దొంగలాగా వెళ్ళావు ఇప్పుడు ఇదొకట నువ్వు నన్ను ఇలా అవమానాలు పాలు చేస్తావు అనుకోలేదు ముందు నిరుముకు వెళ్ళు ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావు గ్రౌలర్ బహుశా అలా చేసి వాళ్ళ సూర్యకాంతిని అనుభవించొచ్చు లేదు అది అలా అనుభవించదు ఎందుకంటే అది ఇది అసలు మాట్లాడుకోలేదుగా ఒకవేళ అది టామ్ టాడల్స్ ని చూడడానికి వెళ్ళుండొచ్చు టామ్ టాడల్స్ కనిపించడం లేదు ఇంకా మీ అన్నయ్య లేకా నిద్రపోతున్నాడు పర్వాలేదే తను చేసిన తప్పు గురించి ఆలోచిస్తున్నాడే అసలు జైల్లో ఉండాల్సిన నీ కొడుకు నేను తీసుకొచ్చిన బొమ్మలతో పాటు టామ్ టాడల్స్ ని కూడా ఎత్తుకుపోయాడు కూప్ ఖచ్చితంగా అటువంటి పని చేసి ఉంటాడు ఫుట్ ప్రింట్స్ ని ఫాలో చేసుకుంటూనే ఇక్కడికి వచ్చాను ఓ కానీ ఎడంకాలి గుర్తులు వాసన్ని బట్టి కనిపెట్టగలవు కదా గ్రౌలర్ టామ్ టాడల్స్ ఎక్కడ ఉన్నావు టామ్ టాడల్స్ టామ్ టాడల్స్ వావ్ కూప్ నువ్వు వాడిని దాచిపెట్టలేవు కూప్ నీకేం కాలె ఏంటి ఏంటి ఇదంతా ఇది నేను చేయలేదు ప్రామిస్ నా షెడ్ నుంచి ఎత్తుకొచ్చిన బొమ్మలన్నీ ఎక్కడ పెట్టావు ఏంటి మీ షెడ్ నుంచి నేను ఏమీ ఎత్తుకురాలేదు టామ్ టాడల్స్ బొమ్మల్ని దొంగిలించే దొంగ పిల్లాడు నీ కొడుకు ముందు నీ సంగతి తర్వాత తెలుస్తాను ఇది ఇది వాడి చిన్నతరపు చేస్తా అంతకన్నా ఏం లేదు డాడీ నిన్ను ఎవరికైనా దత్తత ఇచ్చేస్తారు నువ్వు నన్ను ఇందులో ఎలా ఇరికించావు నా షూ దీంతోనే నువ్వు నన్ను ఇరికించావా నేను అన్నిటికీ రెడీగా ఉన్నాను క్యాట్ నేను ఇక్కడి నుంచి పారిపోయేలా చేస్తాను నన్ను ఎవరైనా కొంచెం కిందకి దింపుతారా ఎనీవన్